పింఛన్ ఇస్తున్నాడు కదా అందుకు ఓట్లేస్తామంటారు. సో వీళ్ళ కొడుకుని రోడ్డు మీదకి వేస్తున్నాడు, అది అర్థం కావట్లేదు వీళ్ళు. వానికి ఓటేసే బదులు నీ మనమడికి మనమరాలకు ఉరేసాయి. వీళ్ళని చంపి ఆ 2000 తిని పసా పసా క్వార్టర్ తెచ్చుకొని తాగు. ఆ చిప్స్ ఉంటా కొడుకు ఆమ్లెట్ వేసుకొని కజా కజా తాగు. మరి చంపేయండి అయ్యా, మీరు ముసలోళ్ళు, ఆ ముసలోడు మీరే బతుకురి. ఆ టైప్ అయ్యేలా కాపల కుక్క, ఆ టైప్ అయ్యేలా కాపల కుక్క, మీరంతా కలిసి మమ్మల్ని చంపండి. మంచి చూసిర్రు, చెడు చూసిర్రు, సుఖం చూసిర్రు, సంతోషం చూసిర్రు, పెళ్లి చేసుకున్నారు పిల్లలయ్యరు, వాళ్ళ పిల్లలకు పిల్లలయ్యరు, మనమళ్ళు మనమరాలు పుట్టినాక కూడా మీకు జీవితం మీద 2000 మీద అంత సోకుందే? ఏ మాత్రం జీవితం చూడనల్ల మీద మీకు సోయి లేదా? మా ఉద్యోగాలు, మాకిచ్చే ఉద్యోగాలు ఇస్తే జీతాలు వస్తాయి. మా జీతాల డబ్బులు వాడు మింగి 2000 మీకు ఇచ్చి వాడు మా 70000 తింటుండయ్యా. నీ మనమడి డబ్బులే 70000 తింటుండు, 68000 లాస్. అంటే నీ మనమడికి నీ మనవరాలకి నీకు ఎటువంటి సంబంధం లేదా? రక్త సంబంధం లేదా? నీ కొడుకుకు లేదా నీ కూతురుకు పుట్టలేదా? మనకు సోయి లేదా? అంటే మేము మాత్రమే బతకాలి, నరకాలి, నరికే రోజులు రావాలి, ఓట్లతో నరకాలి. ఈ నాకు నమ్మకం ఉంది ఈ నిరుద్యోగులు.